హిందూ తత్వ ప్రేక్షకులకు నమస్కారం అండి. ప్రధానంగా అనేక పర్వదినాలలో మనం పూజ వ్రతాదికాలు నిర్వహిస్తూ ఉంటాం, అభిషేకాలు నిర్వహిస్తూ ఉంటాం. అందులో అతి ముఖ్యంగా చెప్పేటువంటిది హిందూ సాంప్రదాయంలో చెప్పబడేటువంటిది మహాశివరాత్రి పర్వదినం. ఈ శివరాత్రి పర్వదినాన స్వామిని ఆ పరమేశ్వరుని ఏ విధంగా అభిషేకం చేయాలి, ఈ శివరాత్రి యొక్క మహత్యం ఏమిటి అనేటువంటి విషయాల గురించి మనకు ఆయన ఫోన్ చేసి అడిగితే దానికి సమాధానంగా నేను యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా తెలియజేస్తానని చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని గురించి మనం ప్రస్తావన చేద్దాం. మహాశివరాత్రి దీనిని ప్రదోషము ప్రదోష తిథి అని కూడా వర్తిస్తారు. ప్రతి నెలలో కూడా మహాశివరాత్రి అని నిర్వహిస్తూ ఉంటారు. బహుళపక్షంలో త్రయోదశి తత్కాల చతుర్దశి పర్వదినాన్ని కలుపుకొచ్చేటువంటి తిథిని మహాశివరాత్రిగా వర్తిస్తే మాఘమాసంలో వచ్చేటువంటి తిథి త్రయోదశి తత్కాల చతుర్దశి కలిసేటువంటి తిథి మహాశివరాత్రి పర్వదినం. ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని గురించి అనేక పురాణాలు అనేక గ్రంథాలయందు వేదమనందు అనేక విభజనాలుగా చెప్పబడింది. అందులో ముఖ్యంగా లింగ పురాణము శివమహాపురాణమునందు చెప్పేటువంటి విషయాన్ని గురించి ఈరోజు మనం ప్రస్తావన చేద్దాం. శివమహాపురాణంలో పరమేశ్వరుడు ఈ భూమండలానికి విశ్వమునందు ఆవిర్భవించేటువంటి లింగ రూపంలో ఆవిర్భవించేటువంటి తిథిని మహాశివరాత్రి పర్వతీధంగా చెప్తారు. ఒకవేళ సందర్భంలో సాక్షాత్తుగా శ్రీమన్ మహావిష్ణువు పారకడలో ఉండగా ఆ శక్తి స్వరూపంగా అమ్మవారు ప్రకృతి స్వరూపంగా ఉండేటువంటి అమ్మవారు ఈ విశ్వానంతటిని కూడా సృష్టించమని సమస్తమైనటువంటి జీవజాలాన్ని ఆవిర్భవించమని శ్రీ మహావిష్ణువు చెప్పగా శ్రీ మహావిష్ణువు తన నాభికమలంలోంచి చతుర్ముఖ బ్రహ్మగారిని సృష్టించారు. ఆ బ్రహ్మగారు కొన్ని దివ్య వేల సంవత్సరాలు తనను తాను తెలుసుకోవడానికి జపం చేశాడు. జపం చేస్తే ఆయనకి అగమ్య గోచరం ఏమీ కనిపించలేదు. మరికొంతకాలం తపస్సు చేస్తే చతుర్భుజంగా ఉండేటువంటి శ్రీ మహావిష్ణు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై నువ్వు నా నాభికమలను ఉద్భవించిన వాడవు, నిన్ను నేను సృష్టికర్తగా ప్రకటిస్తున్నాను అని చెప్పాడట. ఆయన నన్ను నీవు సృష్టికర్తగా ప్రకటిస్తావా, అసలు నువ్వెవరు, నన్ను నువ్వు సృష్టించానని చెప్తున్నావు, అసలు నీకు నాకు సారూప్యత ఉంది, ఇంకా చెప్పాలంటే నాకు ఐదు ముఖాలు ఉన్నాయి, నేను విశేషమైనటువంటి శక్తి సంపదలుగా ఉన్నాను, నాకు నీకు తారతమ్యం ఉంది, ఏమీ లేదు, కనుక నీకంటే నేనే గొప్పవాణ్ణి, నువ్వెవరో నాకు తెలియదని చెప్పగానే వాళ్ళిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఎవరు గొప్పవాడంటే ఎవరు గొప్పవాడు అనేటువంటి వాగ్వాదం జరగగా, సరే ఈనాడు మనిద్దరం కూడా మనలో ఉండేటువంటి గొప్పతనాన్ని గురించి, మనలో ఎవరు గొప్ప అనేటువంటి విషయాన్ని గురించి స్పష్టంగా తెలుసుకుందామని చెప్పి బ్రహ్మగారు శ్రీ మహావిష్ణువు కూడా ఇద్దరు కూడా ఒక స్థలాన్ని చేరుకొని ఇక్కడ మనం బల నిరూపణ చేద్దామని ప్రయత్నం చేస్తూ ఉండగా వారి మధ్యలో ఒక అగ్నిస్తంభంలా ఒక అగ్నిగోళంలా ఒక లింగాకారం ఆవిర్భవించింది. ఆ లింగాకారం నుంచి కొన్ని ధ్వనులు వినిపించాయి. దీని ఆద్యాంతాలు తెలుసుకున్నవాడే గొప్పవాడు, దీని ప్రారంభము దీని చివర ఎవరు తెలుసుకుంటారో వారు గొప్పవారు అని చెప్పబడింది. ఆ లింగం నుంచి వినబడింది. వెంటనే బ్రహ్మగారు హంసవాహనారూఢుడి అగ్రభాగాన్ని తెలుసుకోవడానికి పైకి ప్రయాణం చేశాడు. శ్రీ మహావిష్ణువు వరాహస్వరూపాన్ని ధరించి సమస్త లోకాలని కూడా తొలుచుకుంటూ అధోలోకాలు చూడ్డానికి ప్రయత్నం ప్రారంభించారు. అలా కొన్ని వేల దివ్య సంవత్సరాలు ముగిశాయి, కానీ ఎవరికి ఆద్యంతాలు కనిపించడం లేదు. కొంత దూరం వెళ్ళిన తర్వాత బ్రహ్మగారికి ఒక అద్భుతమైనటువంటి ఆలోచన వచ్చింది. ఏమిటో ఆలోచన అంటే, నేను ఈ అగ్రభాగాన్ని తెలుసుకున్నానని చెప్పడానికి సాక్ష్యం ఎవరు ఉన్నారు? ఎవరు లేరు కదా, ఎవరు చూశారని చెప్తారు, అందుకని నేనే చూశానని చెప్తాను, నాకు ఎవరైనా సాక్ష్యం చెప్తే నమ్ముతాడు శ్రీ మహావిష్ణువు, కనుక నేను అగ్రభాగాన్ని చూశానని చెప్పడానికి నేను ప్రయత్నిస్తానని చెప్పి కొంత దూరం వచ్చిన తర్వాత కామధేను కనిపించింది. ఆ కామధేను దగ్గరికి వెళ్ళి, ఓ ధేనువు, నేను ఈ లింగాకార యొక్క అగ్రభాగాన్ని చూశాను అని నువ్వు సాక్ష్యం చెప్పాలి అని చెప్పాడు. సరే స్వామి, మీరు బ్రహ్మగారు సృష్టిని ప్రారంభిస్తున్నారు, సృష్టి కార్యాన్ని నిర్వహిస్తున్నారు, కనుక మీరు చెప్పిన దాన్ని నేను అంగీకరిస్తానని చెప్పి గోమాత సాక్ష్యం చెప్పడానికి అంగీకరించింది.
మరొక గోదం ప్రయాణం చేసిన తర్వాత వికసించేటువంటి వికసిస్తూ పరిమళాలు వెదజల్లేటువంటి మొగలు పుష్పం కనిపించింది. ఆ మొగలు పుష్పాన్ని కూడా బ్రహ్మగారు ఆదేశించారు. నేను ఈ లింగాకారం యొక్క అగ్రభాగాన్ని పైభాగాన్ని చూశానని నువ్వు సాక్ష్యం చెప్పాలని చెప్పగానే సరే అని చెప్పి చెప్తానని చెప్పి ఆ గోవు ఆ వికసించి ఉండేటువంటి పరిమళాలు వెదజల్లేటువంటి ఆ మొగలు పుష్పం కూడా బ్రహ్మగారు వెంట బయలుదేరి కిందకు వచ్చాయి. శ్రీ మహావిష్ణువు కూడా వచ్చేశాడు. ఇంకా నేను మరి నాకు కనిపించలేదు అదో భాగం అని వాళ్ళిద్దరూ వచ్చారు కూర్చున్నారు. వీళ్ళిద్దరు కూడా చెప్తున్నారు. నారాయణుడు శ్రీ మహావిష్ణు చెప్తున్నాడు, నేను ఈ లింగాకారం యొక్క కింద భాగాన్ని నేను చూడలేకపోయాను, నేను సత్యం చెప్తున్నాను, బ్రహ్మగారి యొక్క ఆ లింగాకారం యొక్క అగ్రభాగాన్ని నువ్వు చూసావా అని ప్రశ్నించాడు బ్రహ్మగారికి. వెంటనే బ్రహ్మగారు చెప్తున్నాను, నేను ఈ అగ్రభాగాన్ని చూశాను, నేను చూశానని సాక్ష్యం చెప్పడానికి ఇగో ఈ ధేను వచ్చింది, ఈ మొగలి పుష్పం వచ్చింది, ఈ రెండు కూడా నాకు సాక్ష్యం అని చెప్పాయి. వెంటనే దేవునుడి శ్రీ మహావిష్ణువు ప్రశ్నించాడు, నువ్వు చూశావా అనగానే అవును అని శిరస్సుతో నిజం చెప్పి కాదు అని తోకతో అడ్డంగా ఊపింది. తోక శిరస్సు నిలువుగా ఊపింది, అవును అని తోక మాత్రం కాదు అని అడ్డంగా ఊపింది. మొగలు పుష్పం కూడా నువ్వు చూశావా అని అడగగానే శ్రీ మహావిష్ణువు చూశాడు బ్రహ్మగారు అగ్రభాగానని మొగలు పుష్పం నిజం చెప్తానని చెప్పింది. ఇంతటో ఆ లింగంలోంచి ఆవిర్భవించాడు పరమశివుడు. బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి, బ్రహ్మదేవా నువ్వు చాలా దోషం చేశావు, నువ్వు చాలా తప్పు చేశావు, ఎందుకో తెలుసా, నా అగ్రభాగాన్ని చూడకుండా చూశానని చెప్పావు, నీతో పాటుగా గోవుని కూడా అబద్ధం చెప్పించావు, ఆ మొగలు పుష్పాన్ని కూడా అబద్ధం చెప్పించావు, కనుక ఈనాటి నుంచి అసత్యాదోషం వలన నీవు కొన్ని వేల సంవత్సరాల పాటు మళ్ళీ తపస్సు చేయవలసిందే అని చెప్పి శాపాన్ని ఇచ్చాడు. గోవు దగ్గరికి వెళ్ళి పరమేశ్వరు చెప్తున్నాడు, తల్లి నువ్వు కూడా అసత్యం చెప్పావు, కనుక నువ్వు శిరస్సుతో అసత్యం చెప్పిన తోక భాగంతో సత్యం చూడలేదు అని చెప్పావు, కనుక నీకు ముఖానికి ఈనాటి నుంచి పూజ ఉండదు, అందుకే ఆవు ముఖానికి పూజ లేదు. మనం చాలామంది ఆవు బొట్టు పెట్టి పూజ చేస్తాం, కానీ ముఖభాగానికి పూజ కాదు, పృష్ఠభాగానికి పూజ, వెనక భాగానికి పూజ, ఎందుకంటే వెనకని సత్యం పలికింది గోమాత, శిరస్సుతో అసత్యం పలికింది, అందుకని అసత్యం చెప్పిన కారణం చేత గోముఖానికి పూజ కోల్పోయింది, సత్యం పలికిన కారణం చేత సత్యాన్ని సూచించిన కారణం చేత గో వెనక భాగానికి పూజానికి అర్హతగా నిలిచింది. అందుకని గో పూజ చేసినప్పుడు కూడా ఖచ్చితంగా వెనక భాగాన్ని పూజ చేయండి, ముందు భాగాన్ని పూజ చేయడానికి వీల్లేదు. అలా గోవుకి వెనక భాగానికి అర్హత ఇచ్చాడు. ఆనాటి నుంచి పరమేశ్వరుడు మొగల పుష్పానికి శాపం ఇచ్చాడు, నువ్వు అసత్యం చెప్పిన కారణం చేత నా పూజలో నిన్ని పుష్పాన్ని రేకులు కానీ నీ తైలాన్ని కానీ నీకు సంబంధించిన ఏ వస్తువుని కూడా నా పూజ ఎందు నిషిద్ధం, నిన్ను నేను ధరించను అని చెప్పేశాడు. అందుకే శివార్చనలో మొట్టమొదటి నియమం మొగలి పుష్పాన్ని కానీ మొగలి తైలాన్ని కానీ మొగలు అత్తర్ని కానీ వాడకూడదు. సెంటు తెమ్మన్ కణా అని చెప్పి మొగలి పుష్పాన్ని తెచ్చినా, మొగలు ధూపాన్ని తెచ్చినా, మొగలు రేకుని తెచ్చినా శివార్చన ఎందు నిషిద్ధము, ఇది గమనించాలి భక్తులు. అలా పరమేశ్వరుడు సత్యం తెలపడానికి పాపాన్ని దహించడానికి మీకు గొప్ప రహస్యం ఏంటంటే ప్రదోష తిథి అంటారు. ప్రదోష తిథి అంటే ప్రదోషము, దోషము అంటే పాపము, దోషము అంటే శాంతి చేయడానికి ఉండేటువంటిది, దోషము అంటే చేయకూడనటువంటి పని అని చెప్తారు. ప్రదోషం అంటే ఆ దోషాన్ని నివృత్తి చేయడానికి, ఆ పాపాన్ని తొలగించడానికి ఆవిర్భవించేటువంటి తిథి ప్రదోష తిథి. అందుకే ప్రదోష తిథి అనగానే బహుళపక్షంలో వచ్చేటువంటి త్రయోదశి తత్కాల చతుర్దశి కలిసి ఉండేటువంటి తిథిని ప్రదోష తిథి అని వ్యవహరిస్తారు. అటువంటి ఆ ప్రదోష తిథి నాడు ఏర్పడేటువంటి మహాపర్వదినమే మహాశివరాత్రి పర్వదినం. ఈ శివరాత్రి పర్వదినాన స్వామివారిని రాత్రికాలం నుండి ఆవిర్భవించాడు పరమేశ్వరుడు అర్ధరాత్రి కాలయందు. అందుకే లింగోద్భవ సమయం అని నిర్వహిస్తారు ప్రతి శివాలయంలో కూడా. లింగోద్భవ కాలము లింగోద్భవ సమయం అంటారు. 12:08 స్వామివారి అంతటిని ఆ పరమశివుడు ఎంత ఎత్తున ఉంటాడో అంతెత్తు వరకు కూడా తండులాన్ని బియ్యాన్ని కప్పి ఉంచుతారు. ప్రదోష తిథి సమయం రాగానే ఆ తండులాలన్నీ కూడా తొలగించి ఆ లింగాకారాన్ని మనందరం దర్శించుకొని మంగళహారతిచ్చి నక్షత్రమాల అంటారు నక్షత్రహారతిచ్చి స్వామివారి దర్శన భాగ్యాన్ని భక్తులందరూ కూడా కలిగిస్తారు. అందుకని మహాపౌర శివరాత్రి పర్వదినాన బ్రహ్మగారు శ్రీ మహావిష్ణువు తనలో ఉండేటువంటి రజోగుణాన్ని తాము చేసేటువంటి ఆ దోష నివృత్తి పొందారు కనుక ఆ సమయమందు పరమేశ్వరుడు దర్శనం ఎవరు చేసుకుంటారో వారందరికీ కూడా వారి వారిలో ఉండేటువంటి దోషాలు నశిస్తాయి, వారి వారిలో ఉండేటువంటి పాపాలు దగ్ధమవుతాయి,
వారికి ఉండేటువంటి సమస్త గ్రహదాశ దోషాలు కూడా నివృత్తి చెందుతాయి. అందుకే మహాపవర శివరాత్రి పర్వదినాన ఎవరైతే స్వామివారి యొక్క లింగోద్భవ కాలమందు వరకు కూడా వేచి ఉండి అభిషేక మహోత్సవాలు నిర్వహించి లింగోద్భవ సమయంలో పరమేశ్వరుడు దర్శనం చేస్తారో వారందరికీ కూడా సమస్తమైనటువంటి శుభ పరంపర ఏర్పడుతుంది. గ్రహదోషాలన్నీ కూడా నివారింపబడతాయి. దీనిని మహాపాశివరాత్రి పర్వదినము అని వ్యవహరిస్తారు. ఇటువంటి శివరాత్రి పర్వదినాన ప్రతి ఒక్కరు కూడా జాగరణ అని చేస్తారు. జాగరణ ఎందుకు చేస్తారండి అనేటువంటి విషయాన్ని మరొకసారి చెప్పుకుందాం. నమస్తే. హిందూతత్వ ప్రేక్షకులందరూ కూడా నన్ను చాలా ఆదరిస్తున్నారు. నేను చెప్పేటువంటి ఈ విషయాలన్నీ కూడా చాలా బాగా అర్థం చేసుకొని వాటిని మీ జీవనానికి కావాల్సినటువంటి విశేషంగా ఆదరిస్తున్నందుకు నా కృతజ్ఞతాభివందనాలు. అయితే ఇంకా గొప్ప విషయాలు, ఇంకా కొన్ని గ్రంథాల గురించి, రామాయణ భారతాది ఇత్యాది విశేషాల గురించి, పురాణాల గురించి, మానవ జీవితానికి కావాల్సినటువంటి సార్థకత ఏమిటనేటువంటి విశేషాల గురించి మీతో చెప్పుకోవాలని నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ విషయాలు కూడా భవిష్యత్తులో మీ అందరూ కూడా తెలియచెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇంతవరకు హిందూతత్వం ప్రేక్షకులుగా మీ అందరిని ఆదరించారు. నెక్స్ట్ టీవీ భక్తి అనేటువంటి ఛానల్ ద్వారా ఈ రామాయణ భారతాలు, అష్టాదశ పురాణాల గురించి చెప్పడం తెలియజేస్తాను. అనగా నెక్స్ట్ టీవీ అనేటువంటి భక్తి, నెక్స్ట్ టీవీ భక్తి ఛానల్ని మీరు ప్రోత్సహించండి, మమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహిస్తారని తెలియజేస్తున్నాను. నమస్తే.